అయితే వాట్ ఈస్ ద సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నది? ఓన్లీ వన్ కేస్ వాజ్ రిజిస్టర్డ్. అంటే కరోనా వ్యాధి ఉంటూనే ఉంటుంది అనుకోండి, అంటువ్యాధి ఉంటుంది, దాన్ని ముందు కనిపెట్టేదాకా ఎలక్షన్ జరగవా? లేదు, ఆ మొత్తం రూట్ అవుట్ ఆంధ్రప్రదేశ్లో అయ్యేంత వరకు జరగవా? ఏంటి, వాట్ ఈస్ ద లాజిక్? ఇట్ ఇది కేవలం కరోనా, మరొకసారి చెప్తున్నా, కరోనా వైరస్ వల్ల కాదు, క్యాస్ట్ వైరస్ వల్ల మాత్రమే ఎన్నికలు ఆపడానికి, వాయిదా వేయడానికి చౌదరి గారు ప్రయత్నం చేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారు వత్తాసు పలుకుతారు. మంత్రులను కలవడు, వాళ్ళ ఎమ్మెల్యేలు కలవడు, ఆయన కరోనా రాదు. కానీ మనం జనంలో ఉంటాం కదా, స్కూళ్లలో, థియేటర్లో, బయట ఎక్కడ చూసినా రైడ్ టిక్కెట్స్ ఉంటాయి. ఒక అంటుకుంటే ఎంతమంది కట్టుకుంటాయి మీరు చూస్తా ఉన్నారు. ఒక ఇంట్లో ఎవరికైనా వస్తే ఇంటింటిని కూడా ఐసోలేషన్ లో పెడతా ఉన్నారంటే మనం అర్థం చేసుకోవద్దు. మరి ఈ పిచ్చి ముఖ్యమంత్రికి ఎందుకు అర్థం కావటం లేదు? ఇది చాలా భయంకరమైన వ్యాధి, కరోనా కంటే భయంకరమైన వ్యాధితో ముఖ్యమంత్రి గారు కొట్టుబెట్టాడుతా ఉన్నాడు. ఇందాక చెప్పా, యూదుల మీద హిట్లర్ ఎలా కక్ష మూనాడో ఆంధ్రప్రదేశ్ లో కమ్మ జాతి మీద మన నయా హిట్లర్ జగన్మోహన్ రెడ్డి గారు కక్ష మూని ఆ జాతిని నాశనం చేయాలని కంకణం కట్టుకుని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు.